వాళ్ళకి కావాలంటే అది అక్కడ ఉంది. ఇంకో మన అక్కడ మరి మెయిన్ రోడ్డే ఉంది, ఇది గ్రామ పంచాయతీ రోడ్డు ఉంది, మన గ్రామ పంచాయతీ రోడ్డు ఉంది. ఆ రోడ్లో కూడా తోలుకోవచ్చు వాళ్ళు ఇసుక, అక్కడ ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు. అక్కడ కావాల్సినంత ఉంది, ఇక్కడ సంత పొలాలు చేయడానికి ఏంటి? అయినా ఇక్కడ రాజధాని లేదు లేదు అని నొక్కి ఒక్కళ్ళు చెబుతున్నారు అందరూ. లేనప్పుడు మా పొలాలకు ఏం పని? వాళ్ళకి మా పొలాలకు ఎందుకు వస్తున్నారు? రాజధాని తెలిసిన తర్వాత రమ్మను మనం. అప్పుడు ఆ ఓట నీళ్లు ఇప్పుడు వాళ్ళు పెట్టే వచ్చే నీటికి ఈ కట్టకి కింద సొరేసుకొని ఈ ఎండాకాలం రోజుల్లో నెర్రగొట్టిద్ది. వాళ్ళకి తెలియదే నేను చెబుతున్నా, నెర్రగొట్టిద్ది. ఆ నెర్రకలుగుల్లో ఆ నీరు పోసుకొని తేపకొద్ది కట్ట కోత పడిపోయింది. అంతే తప్ప ఇక్కడ ఈ కట్ట నిలవంచడానికి మాత్రం కాదు. ఈ కట్టను తెంపి ఏదో రకంగా కానీ రాజధాని ముంపు చేయాలనే ఆలోచనతోటి ఉంది ఈ గవర్నమెంట్. అంతే తప్ప ఇక్కడ ఏదో జనాన్ని బాగు చేద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అని మాత్రం ఏ నాయకుల్లో కూడా లేదు, వాళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి సొంత పొలాల్లో పెట్టి నేను డిఎస్పీ గారు అంటున్నానంట, మీరు ఎవరు మాట్లాడతారు కానీ లేదని డిఎస్పీ గారు ఏమైనా రాసిచ్చాడా? లేదా మా పొలాలు ఏమైనా డిఎస్పీ గారు చిన్నప్పటి నుంచి ఆయన రాపించుకున్నాడు ఇక్కడ మాతో ఏమన్నా ఆయన తెలుసా? అసలు ఏముంది కోర్టులో ఉంది, అసలు కోర్టులో ఉండి వీళ్ళు ఎవరు మాట్లాడతారు ఇక్కడికి వచ్చి? మమ్మల్ని 5 అడుగులు తీస్తే మనకు కావాల్సినంత నీరు మెదిసిక ఎంత పడుతుంది? వాళ్ళు తీయొద్దని మేము అంటున్నా, అది వాళ్ళ ప్లాట్ఫామ్ ఉందా కట్టుకోమనండి, పంచాయతీ రోడ్డు ఉందా ఆ రోడ్డు దోరుకోమనండి. ఎవరు వద్దంటే వాళ్ళు తోడకుండా కరకట్టం దెబ్బతీయటానికి, రాజధాని దెబ్బతీయటానికి వాళ్ళు ముక్కోడ ప్లాన్ వేసి 3 రకాలుగా చేస్తారు వాళ్ళు. ఎలా కూర్చో 4 గోళ్ళ మధ్యలో కూర్చోరు. వచ్చి రమ్మను మనం, నేను చూపిస్తా జనకలకి ఆడతా, చూపిస్తా కరకట్టకి. కరకట్ట తెగిపోయింది, ఎన్నో అత్తగంచాలు పడింది, కరకట్ట పడింది ఆ రోజుల్లో. ఏమనుకున్నారు ఎంత మంది ఆడ తీయటం? మీదేముంది అంటారు రైతుల్ని, రైతులు బెదిరీయటం? ఎంతమంది ఆడ చేస్తారే వీళ్ళు? రమ్మను మనం ఇప్పుడు ఆ డిఎస్పీ రమ్మను మనం, నేను ఇస్తా కారు. ఏం మా పేగల మీద పడతారని చూసుకోవచ్చు పద్ది పాళ్ళైపోలేం కరకట్ట. ఉన్నారు ఉమ్మా సార్, ఉన్నారు. ఫస్ట్ సార్ తో మాట్లాడించి తర్వాత మీతో ఫస్ట్ రైతులతో అంటలే, లాస్ట్ లో సార్. ఓకే, నెంబర్ లాస్ట్ లో క్లోజ్ అని చెప్పొద్దు ఆయన అయ్యాకే.